మిత్రమా, ఈ లోకంలో చాలామంది ప్రజలు నిన్ను మోసం చేయడానికే ఉన్నారు. నీకు ఎదగనీయకుండా నువ్వెక్కడైతే ఉన్నావో అక్కడే ఉండాలి అని అనుకుంటున్నారు. నీకు పైకి ఎదగనీయకుండా కింద లాగడానికి ఎన్నెన్నో ప్రయత్నాలు ప్రయత్నిస్తున్నారు. కానీ మిత్రమా, ఈ లోకంలో 90% చెడ్డవాళ్ళు ఉన్నా 10% మంది ప్రజలు మంచివాళ్ళు కూడా ఉంటారు. ఆ 10% మంది ప్రజలు నీకు మోటివేట్ చేస్తారు, నీలో ఉన్న టాలెంట్ను గుర్తిస్తారు. నీలో ఉన్న టాలెంట్ను గుర్తించి నీకు ఒక స్థాయిలో ఎదిగియాలని వాళ్ళు కూడా ప్రయత్నాలు చేస్తారు. వాళ్ళు కూడా నీకు సహాయం చేస్తారు. ఆ 10% మంది ప్రజల్లో నీ తల్లిదండ్రులు ఒకరు. మరి ఒక్కొక్కరి జీవితంలో ఒక్కొక్కడు ఉంటారు. అలాంటి వారు నీకు ఒక స్థాయిలో తీసుకురావడానికి నీకు సహాయం చేస్తారు, నీకు మోటివేట్ చేస్తారు. అలా చేసేవాళ్ళు 100 కోట్లకో ఒక్కళ్ళు ఉంటారు మిత్రమా. అలాంటి వారు కనుక నీ జీవితంలో కనుక ఉంటే నువ్వు ఎట్టి పరిస్థితుల్లో కూడా వాళ్ళను వదులుకోకు. మనం మంచిగా ఉంటే నిన్ను సృష్టించిన ఆ భగవంతుడే నీకు తోడుగా, నీకు సహాయంగా ఎవరినో పంపిస్తాడు. నువ్వు అలాంటి వారిని గుర్తించి వారితో మంచిగా ఉంటూ వారి సహాయం తీసుకుంటూ పైకి ఎదగాలి. మిత్రమా, ఒక్క విషయం బాగా గుర్తుపెట్టుకో, ఈ లోకంలో చాలా మంది ప్రజలు నిన్ను చూసి మండుకునే వాళ్ళే. అందుకే నువ్వు ఎప్పుడు కూడా ఫస్ట్ ప్రిఫరెన్స్ నీకే ఇవ్వాలి. జీవితంలో కష్టం లేకుండా ఏది కూడా రాదు. నీ కళ గొప్పదైతే నువ్వు కష్టపడాలి. ఎంత గొప్పదైతే, ఎంత పెద్దదైతే అంత ఎక్కువ కష్టపడాలి. కష్టపడకుండా ఈ లోకంలో ఏమీ సాధించలేవు. అందుకే కష్టపడటం అలవాటు వేసుకో. కష్టపడాలి. కష్టపడితేనే మనకు ఏదైనా దక్కుతుంది. మనం అనుకున్నది కూడా సాధిస్తాము.